ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించి మీరు పది రూపాయలకు సంపాదించుకొని పక్క వాళ్ళకు కూడా ఓ రూపాయి సంపాదించుకునేటువంటి అవకాశాన్ని మీరు ఇస్తారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళకి చాలా బాగుంది మీకు వచ్చే మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి అదేవిధంగా నకిలీ సరుకుల వల్ల నకిలీ మందుల వల్ల నకిలీ సామ్రాజ్యం వల్ల నకిలీ నూనెల వల్ల నకిలీ మాత్రల వల్ల మందుల వల్ల చివరికి నకిలీ నోట్ల వల్ల కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ ఏమాత్రం బాగాలేవు వీటికి సంబంధించిన విషయాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు బాధితులు అవుతారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ పడితే ఎక్కడ భోజనాలు మాత్రం చేయొద్దు ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో మాత్రం వెళ్ళండి ఎందుకంటే లివర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ వారం వరకు మాత్రమే అది స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి సంతాన సంబంధమైన విషయాల్లో మీకున్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది వాడు చక్కగా చదువుకొని మెరిట్ మార్కులు సంపాదించగలుగుతారు మీరేమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు మారుతున్నటువంటి దేశ కాలమాన పరిస్థితులు రాష్ట్ర కాలమాన పరిస్థితులు వాతావరణ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎవరో ఒకరు మోసం చేయటం అనేది జరుగుతుంది ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఈ ప్రపంచంలో మనం హాయిగా బతకగలము అనుకుంటారు ఏమిటది నమ్మకస్తులైన వ్యక్తి ఎవరు మనం నమ్మడానికి అనేటువంటి ప్రశ్నలకు మాత్రం ఎక్కడ సమాధానం లభించదు అన్ని చోట్ల వాణిజ్యపరమైనటువంటి సంబంధాలే స్నేహితుల మధ్య ఉన్నటువంటివి కూడాను ఆర్థిక పరమైన సంబంధాలే వాణిజ్య పరమైన సంబంధాలే బంధువులకి బంధువులకి మధ్య ఉన్నవి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు ఇక నమ్మగలిగింది నమ్మేది ఎవరినంటే పిల్లల్ని భార్యని వాళ్ళనే నమ్ముకొని మీ మనసులో ఉన్న మాట చెప్తారు మంచి పనులు చేయగలుగుతారు భగవంతుడి దేవల్ల వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగాల పరంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేసి మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు మనం జీవితతో పాటు పక్క వాళ్ళకు కూడా ఒక రూపాయి పది వయసులో పెడితే ఓ మంచి పని చేస్తే దాని తాలూకు పుణ్యఫలం ఏదైతే ఉందో అది నాకు నా బిడ్డలకి అక్కడికి వస్తుంది జన్మ నేను ఒక్కడే సంపాదించుకొని తిని పక్క వాళ్ళకి పెట్టకపోవడం న్యాయం కాదు అని సహోదర సహోదరి వర్గానికి కూడా రహస్యంగా మీరు సహాయం చేస్తారు ఈ వృషభ రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుమంగళి పసుపుతోటి అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేయడం చాలా మంచిది సిద్ధగంధంతో అభిషేకం చేయచ్చు మహాతీర్థం పొడితో అభిషేకం చేస్తే మరింత మహాఫలం అమ్మవారి దగ్గర తెల్లజిల్లేడు ఒత్తులు గణపతి దగ్గర అమ్మవారి దగ్గర లక్ష్మీ తామర ఒత్తులు వెలిగించడం వల్ల అరటి అరటినార ఒత్తులు వెలిగించడం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దైవికమనేట పొడితోటి ఉదయం సాయంత్రం వ్యాపార ప్రదేశంలోనూ గృహంలోనూ ధూపం వేసేట్లయితే ఆ పొడి వల్ల పొగ వల్ల ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి కానివ్వండి గృహదృష్టి కానివ్వండి చీడపీడ దరిద్రాలు మొత్తం పోతాయి ఒకసారి దాన్ని వాడి చూడండి ఫలితం మీకే అర్థమవుతుంది మన మహర్షులు కనిపెట్టినటువంటి మన ప్రాచీన సాంప్రదాయాలు ఇంత గొప్పవా అని చెప్పి మీరు అనుకుంటారు ఇప్పుడు వచ్చేటువంటి సెంట్రులా కాదు అది సహజ సిద్ధమైనటువంటి పరిమణ వాసన కలిగి ఉంటుంది అది అందులో ఉన్న ప్రత్యేకత దేవతా వృక్షాల యొక్క వనమునికంత తయారు చేయబడుతుంది ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు శాస్త్ర సంబంధమైన విషయాల్లో కానివ్వండి ఇది కానివ్వండి భారతీయ సంస్కృతి గురించి కానివ్వండి చెప్పాలంటే అది ఒక రోజులోనూ ఒక ఎపిసోడ్లోనూ అయ్యేది కాదు మొత్తం మీద వృషభ వారికి వారం చాలా బాగుంది